గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, మై నేమ్ ఇస్ యాగమల్లయ్య, ఎస్ఏఆర్స్ జెడ్పిహెచ్ఎస్ దంతాలపల్లి. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో 2వ పాఠం అయినటువంటి అభివృద్ధి భావనల గురించి ఈరోజు మనం క్లాస్ రూమ్లో నేర్చుకుందాం. అభివృద్ధి అంటే ఏమిటి? అంటే ప్రపంచ దేశాలను గమనిస్తే కొన్ని ధనవంతమైన దేశాలు ఉన్నాయి, కొన్ని పేద దేశాలు ఉన్నాయి. ధనవంతమైన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయి, పేద దేశాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి అనే విషయాలు మనం గమనిస్తే, కొన్ని సహజ సిద్ధంగా ఆ దేశంలో లభించేటువంటి జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, అదేవిధంగా అక్షరాస్యత, మానవ వనరులు ఇలాంటి అంశాలు వాటికి ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందాయి. అలాంటి ప్రామాణికాలు కొన్ని దేశాలలో లేవు కావున ఆ దేశాల అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయిగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ప్రామాణికాలను మనం ఈరోజు నేర్చుకుందాం. ఒకటి, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రజలందరి ఆదాయాన్ని కల్పగా వచ్చేదే జాతీయ ఆదాయం అని పిలుస్తారు. జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినదిగా చెప్పుకోవచ్చు. జాతీయ ఆదాయం తక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రెండోది, తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. తలసరి ఆదాయం అంటే ఒక దేశంలోని ప్రజల సగటు ఆదాయాన్నే తలసరి ఆదాయం అని పిలుస్తారు. తలసరి ఆదాయాన్ని అంటే దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాచే భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినదిగా, తలసరి ఆదాయం తక్కువగా ఉంటే ఆ దేశాలు అభివృద్ధి చెందని దేశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదికలో 2012 సంవత్సరంలో ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, 12,600 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా, అదేవిధంగా 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నటువంటి దేశాలను అభివృద్ధి చెందని దేశాలుగా లేక పేద దేశాలుగా పిలుస్తారని అది నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ నిర్వచనాన్ని బట్టి చూస్తే మనకు ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ వంటి దేశాలను అభివృద్ధి చెందని దేశాలుగా మనం ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు కూడా కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా తలసరి ఆదాయంలో తీసుకున్నట్లయితే పంజాబ్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఆ పంజాబ్లో తలసరి ఆదాయము 78,000 రూపాయలుగా ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో 74,000 రూపాయలు తోటి ద్వితీయ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో చిట్ట చివరి స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే బీహార్. ఇక్కడ కేవలం 25,000 రూపాయలు మాత్రమే ఉండి ఇది తలసరి ఆదాయంలో చాలా వెనుకబడి ఉన్నదిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శిశు మరణాల రేటు. ఇప్పుడు ఒక సంవత్సరంలో 1,000 మంది పిల్లలు జన్మిస్తే అందులో ఒక సంవత్సరంలో ఎంతమంది పిల్లలు మరణిస్తున్నారు అని తెలియజేసి దాన్ని శిశు మరణాల రేటు అని పిలుస్తారు. భారతదేశంలో ప్రతి 1,000 మంది పిల్లలకు పంజాబ్లో 42 మంది పిల్లలు మరణిస్తున్నారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో 36 మంది పిల్లలు మరణిస్తున్నారు. బీహార్లో చూసినట్లయితే 62 మంది పిల్లలు మరణిస్తున్నారు. అంటే బీహార్ రాష్ట్రంలో శిశు మరణ రేటు అని చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా అక్షరాస్యత పరంగా చూసినట్లయితే మన భారతదేశం టోటల్గా చాలా అక్షరాస్యత చాలా వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో అక్షరాస్యత పరంగా చూసినట్లయితే పంజాబ్ 77% ఉంది, హిమాచల్ ప్రదేశ్ 84% ఉంది, బీహార్ 64% ఉంది. అంటే అక్షరాస్యతలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, అక్షరాస్యతలో చివర ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ కేవలం 64% మాత్రమే ఉంది. అదేవిధంగా నికర హాజరు శాతం. నికర హాజరు శాతం అంటే ఒక సంవత్సరంలో పిల్లలు ఎంతమంది బడికి పోయి బడిలో గడిపేటువంటి కాలాన్ని నికర హాజరు శాతం అని కూడా పిలుస్తారు. ఈ నికర హాజరు శాతంలో హిమాచల్ ప్రదేశ్ చాలా ముందంజలో ఉంది. అదేవిధంగా బీహార్ చాలా వెనుకబడి ఉందిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశము మానవ అభివృద్ధి సూచిక, హెచ్బిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అయితే మానవాభివృద్ధి సూచిక ప్రపంచంలో ఏ దేశంలోనైతే మానవ వనరులు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయో ఆ దేశం తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో మానవ వనరులు ఎక్కువగానే ఉన్నాయి, కానీ వాటికి వెలికి తీసే సామర్థ్యం
వాటిని ఉపయోగించుకునే సామర్థ్యం మా దగ్గర తక్కువ ఉండడం వల్ల మా దేశం కొంచెం వెనుకబడి ఉంది. అయితే మిగతా దేశాలు మానవాభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి కాబట్టి ఆ దేశాలు కొంచెం అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అయితే మానవాభివృద్ధి సూచిగా ప్రతి సంవత్సరం 177 దేశాలను అధ్యయనం చేస్తున్నారు. అందులో మనకు 136 స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో మానవాభివృద్ధిలో మన దేశం చాలా వెనుకబడి ఉందిగా చెప్పుకోవచ్చు. మనకంటే చిన్న దేశం అంటే శ్రీలంక 92 స్థానంతో ఇది మనకంటే ముందంజలో ఉంది. అదేవిధంగా మిగతా ఆసియా దేశాలు కూడా కొంచెం మెరుగైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. తర్వాత మరొక ముఖ్యమైన అంశం, హిమాచల్ ప్రభుత్వము విద్యాభివృద్ధికి చేపట్టిన చర్యలు. చాలా ముఖ్యమైన అంశం ఇది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు హిమాచల్ ప్రభుత్వం విద్యలో చాలా వెనుకబడింది. ఆ తర్వాత కాలంలో విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అక్కడ విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారు హిమాచల్ ప్రభుత్వము. అవి హిమాచల్ ప్రభుత్వం అనేది ఈశాన్య భారతదేశంలో ఉంటుంది, చాలా ఎత్తైన కొండల ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ జనసాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కావున ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ అక్షరాస్యతను పెంచడం కోసం వాళ్ళు చిత్తశుద్ధితోటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా విశాలమైనటువంటి స్కూళ్లను నిర్మించి తరగతి గదులను నిర్మించి అదేవిధంగా పాఠశాలలో కనీసం మౌలిక వసతులు అంటే త్రాగునీరు మరుగుదొడ్డు ఇలాంటివన్నీ నిర్మించి విద్యకు చాలా ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, అదేవిధంగా 2 జతల బట్టలు, అదేవిధంగా వారు వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధి కల్పిస్తూ అక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్య పైన విపరీతమైనటువంటి ఖర్చును పెడుతున్నారు. అయితే భారతదేశాన్ని మనం ఒకసారి గమనిస్తే మిగతా రాష్ట్రాలు దాదాపు ఒక్కొక్క విద్యార్థి పైన సగటున 1049 రూపాయలు ఖర్చు పెడితే ఒక హిమాచల్ ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థి పైన 2005 రూపాయలు ఖర్చు పెడుతున్నది. కావున హిమాచల్ ప్రభుత్వం అనేది విద్యారంగంలో చాలా ముందంజలో ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రభుత్వము స్త్రీల అభివృద్ధికి, ఆడపిల్లల అభివృద్ధికి కూడా విపరీతమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తుంది. కావున ఇక్కడ అసమానతలు, స్త్రీ పురుషు భేదాలు అలాంటివన్నీ ఎక్కువగా ఇక్కడ ఉండవు. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే హిమాచల్ ప్రభుత్వము ఆడపిల్లల చదువుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఒక మంచి రాష్ట్రంగా ఇది గుర్తింపును పొందింది. థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.